తెలుగు హీరోయిన్లు కానీ తెలుగు హీరోలు కానీ ఇక్కడ ప్రెస్కి ఆన్సర్లు చెప్పడానికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి బట్ వేర్ యాజ్ బాలీవుడ్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ వాళ్ళు ఏ క్వశ్చన్లు అడిగినా మొహమాట లేకుండా ఆన్సర్లు చెప్తారు అక్కడ ఇంటర్వ్యూలు ఇస్తారు వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే ఏనండి సొంత ఇంట్లో మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి దిల్రాజ్ గారు మీరు ఆవిడ దింపేండి సార్ కిందకి ఆవిడ దింపేండి సార్ మీరు సొంత ఇంట్లో మనం చాలా ఆలోచించాల్సి వస్తది బయటికి వెళ్ళినప్పుడు నాకు ఏముంటది ఇప్పుడు నేను తమిళనాడు ఎలా వాడుచా నాకు వచ్చింది మాట్లాడా అదే తెలుగు స్టేట్ లోనే అలా మాట్లాడ కుదురుతా మరి ఆవిడ కింద దింపేండి మీరు మొత్తం ఆన్సర్ మీరు చెప్పండి కాదు కాదు మీరు ప్రతి ఒక్కరు ఆవిడ కౌంటర్ చేస్తే కాపాడాలి కదా నేను అంటే మీరు కాదండి ఇప్పుడు గన్ను కూడా పట్టుకోండి పక్కన అందుకే ఈ రోజు ఆ క్వశ్చన్ కి శాకుంతలం సినిమాకి మన సంబంధం ఉందా మీరు బొమ్మరిల్లి ఫాదర్ సమంత గారు కూడా బొమ్మరిల్లి ఫాదర్ నేను బొమ్మరిల్లి ఫాదర్ నే ఇప్పుడు మీరు వేసే క్వశ్చన్ కి శాకుంతలం ఆవిడ ఇవ్వండి ఆవిడ చెప్పనివ్వండి ఆవిడ చెప్పనివ్వండి ఆవిడకి ఇవ్వండి వాళ్ళు నన్ను ఎలా చేంజ్ చేస్తున్నారు తెలుసా వాళ్ళు డయాస్ మీదకి ఎక్క ఉన్నారు లేదురా బాబు 5 నిమిషాలు వచ్చేస్తున్నారు ఎక్కండి మీరు బొమ్మలిల్లి ఫాదర్ అవుతారు వచ్చే పక్కన చెప్పండి మీ క్వశ్చన్ రైట్ కానీ నేను అడుగుతుంది సమంత గారిని కాదండి మన హీరోలు నేను ఒక నిమిషం నేను మీకు చెప్తాను అంటే ఎనీ పర్సన్ అండి మన సొంత ప్లేస్లో మన సొంత ఇప్పుడు తను తెలుగు స్టేట్స్లో ఫేమస్ బయట కొంచెం ఈ రేంజ్లో లేనప్పుడు ఎక్కడైనా కొంచెం బోల్డ్గా మాట్లాడినా చేసినా నడుస్తుంది తెలుగు స్టేట్లో ఇప్పుడు దిల్రాజు మాట్లాడినా సమంత గారు మాట్లాడినా గుణశేఖర్ మాట్లాడినా వైరల్ అవుద్ది మేము ఏది మాట్లాడినా ఇప్పుడు నాదే ఉంది ఒక ఇంటర్వ్యూ అయిపోయిందంటే నెక్స్ట్ డే ఏదో ఒక పెంట నా దగ్గరకు వచ్చేస్తుంది ఏదో ఒకటి దాంట్లోకి వెళ్ళి సంబంధం లేదు ఆ ఫ్లోలో మాట్లాడతాము నేను ప్రతి ఇంటర్వ్యూలు నేను మొత్తం నోట్ చేసుకున్నా ఒక్కోసారి నాకేం ఎందుకురా నీకు అవసరం ఆ ఇంటర్వ్యూలు అనిపిస్తుంది కానీ ఒక తప్పదు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఒక మ్యాటర్ బయటకు వస్తుంది ఇప్పుడు నేను బోల్డ్ కాబట్టి నాకు ప్రాబ్లం లేదు యాజ్ ఎ ఆర్టిస్ట్లకు వాళ్ళకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి సరే అయిపోయింది ఇప్పుడైనా ఆవిడ ఆన్సర్ చెప్పనివ్వండి అది ప్రాంప్టింగ్ కూడానా గుణశేఖర్ గారు అయ్యోశేఖర్ ఆన్సర్ చెప్పలే నాకు మౌనం అండి మౌనం అంటే దానిలో మీకు ఏం కావాల్సినా రాసేయండి అంటే బాలీవుడ్లో లేదండి అలా ఎప్పుడు లేదు నేను ఎప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి నో అని లేకపోతే నేను నో కామెంట్ అని నేను ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు దాకా నేను చెప్తాను ప్రాబ్లం ఎక్కడ అని సమ్ టైమ్స్ నేను తెలుగులో ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను కానీ ఇట్స్ నాట్ ద లాంగ్వేజ్ ఐ థింక్ ఇన్ ఓకే సో నాకు అలాంటి ఫుల్గా ఫ్లోర్లో కరెక్ట్ వర్డ్స్ రాదు కానీ వాళ్ళు ఇంగ్లీష్లో అడిగినప్పుడు నా ఫ్లో నేను ఆ థాట్ ప్రాసెస్ ఇంగ్లీష్ కదా సో ఇంగ్లీష్లో వెంటనే ఫ్లో వచ్చేస్తుంది అదే డిఫరెన్స్ తప్ప నేను ఎప్పుడు ఏ తెలుగు జర్నలిస్ట్కి నో కామెంట్ అని నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పలేదు మిమ్మల్ని ఎంతో బాధించే పైల్స్ ఫిస్టులా ఫిషస్ కు అత్యాధునిక లేజర్ చికిత్స ఇప్పుడు మేవిన్ మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనోస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400